తిరుపతిలో వస్తుందా వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నా అంటే వైఎస్ఆర్సీపీ అంటే టీడీపీ కూడా ఉంది కదా టీడీపీ ఉంది కానీ వైఎస్ఆర్సీపీ జగన్ చేసే మంచి పాలన చూస్తుంటే 90% నెక్స్ట్ ఏం కూడా జగనే అనిపిస్తుంది అంటే ఆయన పెట్టే పథకాలు అందరూ చేరుతున్నాయా అందరూ చేరుతున్నాయి 90% ఈ వాలంటీర్ స్కీమ్ కానీ వాలంటీర్స్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు సో 90% జగనే వస్తుంది అంటే సార్ టీడీపీలో ఉన్న పరమాక లక్ష్మీ గారు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు దాని గురించి సార్ ఐ థింక్ డోంట్ థింక్ సో నాకంత ఒపీనియన్ అయితే లేదు అండ్ పాలిటిక్స్ నాకంత లేదు ఐడియా లేదు పాలిటిక్స్ మీద అయితే జగన్ గెలవచ్చు అంతే థ్యాంక్ యూ అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగా చేస్తుందా బాగుంది అంటున్నారు అందరూ కూడా అంటే మీ అభిప్రాయం నా అభిప్రాయం కూడా బాగుందని పథకాలు అందరూ చేరుతున్నాయా చేరుతున్నాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న బాగుంది మా పిల్లకాయలు కూడా ఉన్నారు వాలంటీర్లో చాలా బాగుంది బాగా రిసీవ్ పడి కూడా చేస్తున్నారు 5000కి అంత ఇదిగా చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం అసలు వాళ్ళకి వర్కౌట్ కూడా కాదు కానీ కష్టపడుతున్నారు డౌట్ ఉంది అది ఏంటంటే నాకు క్లియర్గా అందరూ సిద్ధమైన అర్థం కావాలి మన రాష్ట్రంలో వచ్చే సమస్య లేదనుకుంటా జనసేన ఉందా తాత్కాలికం అంతే ఏం ఆయన ఒక సీట్ వచ్చేది ఉండదు ఏముండదు అంటే పోయినసారి చూస్తే బీజేపీ దగ్గరంటే ఎక్కువ వస్తుంది సార్ గెలిపించే అవకాశం ఉంటుందా జనసేన అంత ఉండదు అనుకుంటున్నాం వాస్తవంగా ఇప్పుడు వైసీపీకి గట్టి పోటీ అంటే ఈ మూడింటిలో ఏది ఉండొచ్చు అదే బీజేపీ ఉంటుంది అని అంటున్నారు ఇప్పుడు అంటే జనసేన బీజేపీ ఒకటిగా పోటీ చేస్తున్నాయి కాబట్టి కొద్దిగా గట్టి పోటీ ఉండొచ్చు కానీ టోటల్ మీద వైసీపీ గ్రీన్ అవుతుంది అనేది చెప్తున్నారు తిరుపతిలో తెలిసినది ప్రతిపక్షాలు అంటున్నాయి ఎక్కువ రేషన్ కార్డులు చాలా తొలగించారు ప్రభుత్వం అంటున్నారు ఏ కొన్ని పోయినా కూడా మళ్ళీ కొన్ని వెంటనే ఇచ్చేస్తూ ఉన్నారు కదా ఏదైనా తప్పులు ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఈ ఫోర్ వీలర్ వెహికల్స్ ఉన్నాయని అట్టటి ప్రాబ్లం కరెంటు బిల్లులు ఏ ప్రాబ్లం ఉన్నాయని పోతున్నాయి అవి సాల్వ్ చేసుకుంటే మళ్ళీ ఓకే అవుతున్నాయి మాకు తెలిసిన వాళ్ళకి కూడా అదే విధంగా జరిగింది మళ్ళీ ఓకే చేసుకుంటే సెకండ్ ట్రిప్ పడ్డాయి వాళ్ళకి 30 లక్షల నా అభిప్రాయం ఉంది ఇస్తామంటున్నారు ఇస్తారు కూడా ఆయన చెప్పిన మాట తప్పదు కాబట్టి కంపల్సరీగా ఇస్తాడు అయ్యే ప్రపోజర్లో ఉండరు అంతా ఈ ఇళ్ళు మామూలుగా కూడా వాలంటీర్స్ అన్నీ నోట్ చేసుకోవటం అవన్నీ ఇస్తా కూడా వాళ్ళ దగ్గర ఏదో 500 200 ఏ కలెక్ట్ చేస్తా ఫొటోస్ ఏ కలెక్ట్ చేస్తా కూడా ఉండరు దానివల్ల ఖచ్చితంగా ఇస్తారనుకుంటున్నాం ఇస్తారు కూడా ఫస్ట్ పోన్ అంటే అదే కోర్టులకి వేస్తా ఈ మధ్యలో నాయకులు ఉన్నాయి కదా పెండింగ్ ఇది అప్ప ఆగదు అనుకుంటాం ఇప్పుడు మొత్తం మీద ఈ 18 నెలల పాలన జగన్ ఎలా అనిపించింది బాగుంది ఓకే అంటే రూలింగ్లో ఆ పార్టీ ఉన్నది కాబట్టి గెలవచ్చేమో అనుకుంటున్నాం లేదంటే కొన్ని అవకతవకలు కూడా ఉన్నాయి పార్టీలు వాళ్ళు చేసే పనులు కొన్ని కరెక్ట్గా ఉన్నాయి కరెక్ట్గా కొన్ని కరెక్ట్గా లేకపోవచ్చు అందుకని ఒకవేళ చెప్పలేము రూలింగ్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వైసీపీ రావచ్చు లేదంటే జనాల్లో మార్పు వచ్చింది కాబట్టి టీడీపీకి పడవచ్చు అంటే జనాల్లో మార్పు అంటే ఇప్పుడు వ్యతిరేకత ఉందా వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది చేసే పనులు అందరూ అందరికీ నచ్చవు కదా ఇప్పుడు నాకేదో ఆటోకి 10000 ఇచ్చాడని నేను ఒక్కడిని ఇచ్చు కదా అందరూ ఇయ్యరు కదా అంటే ఆయన ఇచ్చే పథకాలు అందరికీ చేరట్లేదా అందరికీ చేరుతున్నాయి కానీ పథకాలు అనేటివి ఇవన్నీ కరెక్ట్ కాదు ఇప్పుడు అమ్మ ఒడి రైతు భరోసా రైతుకి ఇచ్చిందని వాళ్ళు లాభం ఒక పిండి కట్టమందా ఇప్పుడు పిండి రైతుకి 15000 16000 ఇచ్చాడు సంవత్సరానికి 10 ఎకరాలు ఉన్న రైతు ఒక పిండి కట్టమంద 200 పెరిగింది అనుకో ఏమవుద్ది కవర్ అయిపోతుంది చిన్నగా ప్రయోజనం లేదు ఇప్పుడు పిండి కట్టలు పురుగు మందులు ఉన్నాయి సబ్సిడీ ఇస్తే బాగుండేది ఇప్పుడు ఇంకోటి ఈ ఆటోలకి ఇచ్చి ఏం ప్రయోజనం వాళ్ళకి ఏదైనా లైసెన్స్ కట్టడం చేస్తే బాగుంటుంది కానీ ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి చేయాలన్నది కట్టగదు ఇచ్చిన దానివల్ల వాళ్ళు రేపు మనకు ఓల్డ్ ఇచ్చేస్తారనేది కట్టగదు అంటే పథకాలు కాకుండా రైతు పరంగా భరోసా అవసరం లేదు కదా ఇది ఇస్తున్న అందరికి ఇచ్చారు బాగానే ఉంది అందరికి కూడా అంతా ఉన్నాయి దాని వల్ల వచ్చే ఇప్పుడు ఒక క్వార్టర్ ఉందబ్బా క్వార్టర్ 50 రూపాయలు 100 రూపాయలు చేశాడు 100 రూపాయలు 200 చేశాడు అది ఇష్టమైన తోడు తాతాడు లేదంటే లేదు ఒక రైతు పరంగా ఒక 10 ఎకరాల పైరు పెట్టుకున్నాడు భరోసా 16000 ఇచ్చావు ఒక పిండి కట్టమంది 200 పెరిగింది నష్టపోయేది రైతే కాదు ఇప్పుడు క్వార్టర్ అంటే తాగలేము 10 ఎకరాలు బీడు పెట్టుకోలేము కదా అది కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి పథకాలేమో
కాబట్టి వాలంటీర్ల పరంగా అయితే కరెక్ట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నది వల్ల అంటే మన లాస్ చుట్టూరు వీటి వల్ల తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. మన మన అందుబాటులోనే దగ్గరలో పనిచేసుకుంటున్నాం. అది ఒకటి సేఫ్టీ నాకైతే అది నచ్చింది. చెప్పలేమంటే కరెక్ట్గా చెప్పలేము. మనకు రాజకీయ పరంగా పెద్దగా తెలియదు ఉంది. కాకపోతే ఇప్పుడు రూలింగ్లో ఉంది కదా పార్టీ, దాన్ని చూస్తారే కానీ ఇప్పుడు అన్ని చూడరు కదా. అన్నా కదా ఇప్పుడు గెలుచుకున్నంత మాత్రాన రేపు మళ్ళీ ఊరే పనులు జరగేమో ఇదే ఆలోచిస్తాడు. కానీ ఈ గెలి అది చెప్పలేం, కరెక్ట్గా చెప్పలేం. అంటున్నారు తొలగించారంటే కావాలని తొలగిరు కదా. ఏదో పొరపాటు లోటుపాట్లు ఉంటాయి, ఓటల్లో ఏదన్నా సరిచేయడానికి ఏదైనా ఇదే ఉంటుంది. కానీ కావాలని నీకేమి ఇప్పుడు ఆయన తీసేయాలి నా తీసేయాలి ఏముండదు కదా. ఇప్పుడు 30 లక్షలు ఎల్లు పట్టాలు ఇస్తామంటున్నారు, 25 తారీఖు ఇస్తారా? లేదా పెండింగ్లో ఉన్నాయి కోర్టుకు వేస్తారా అంటున్నారు. ఇవ్వాలంటే చేశాడు, కాకపోతే ఏమన్నా కోర్టులో ఉంది కాబట్టి మనం ఇస్తాడని చెప్పలేము, ఇవ్వని చెప్పలేము. ఇవ్వాలనే చేశాడు. ఇప్పుడు బీజేపీ చూస్తే తెలంగాణలో బాగానే ఉంది. ఇప్పుడు మనకు కూడా ఈసారి పోటీ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలోనే కదా మనకు కూడా వాళ్ళకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, పోటీ ఈసారి ఉండే అవకాశం కూడా ఉంటుంది. జనసేన పరిస్థితి ఎలా ఉంది? జనసేన ఏంటంటే జనసేన అంటే ఏదో పార్టీలో ఉండాల్సిందే, కానీ ఆయన సొంతంగా నిలబడే అవకాశం లేదు. ఉన్నా ఇప్పుడు సినిమాలో ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ రాజకీయ పరంగా ఉండదు కదా. రాజకీయం వేరు, అది అది సినిమా పరంగా వేరు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పోటీ అవ్వచ్చు? వైసీపీకి రెండు కలిపితే పోటీ అవ్వచ్చు. ఇప్పుడు బీజేపీ జనసేన రెండు కలిసి పోటీ అవ్వచ్చు. ఇప్పుడు వైసీపీ తరఫున ఇప్పుడు 18 నెలలు అయింది జగన్ వచ్చి, ప్రజల పరంగా చూస్తే సంతృప్తిగా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారా? కొంతమంది తృప్తిగా ఉన్నారు, కొంతమంది అసలు తృప్తిగా ఉన్నారు. ఎందుకంటే అది కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, పార్టీ పరంగా కొంతమంది నచ్చదు. కొంతమంది ఏంటంటే రాజకీయ పరంగా అంటే అటు ఇటు ఆలోచించుకుంటా పథకాల గురించి ఆలోచించడం ఇది కరెక్ట్గా నేను చేస్తున్నాడు ఇబ్బంది వేయలేదు. అంటే ప్రతి రాజకీయ పరంగా ప్రతి పార్టీలో అవకతవకలు జరుగుతుంటాయి సహజంగా. ఇప్పుడు అందరూ కరెక్ట్గా చేయలేము. వర్షాలు ఏముందో వాతావరణం బట్టి పడతాయి, ఒక మనిషి ఉన్నంత మాత్రమే పడతాయి అని చెప్పలేము, పడకము అని చెప్పలేము. అది ఆ పార్టీ ఏదైనా చెప్పలేము సార్. ఏదైనా గెలవచ్చు, ఫలానా వైఎస్ అయినా గెలవచ్చు, లేదంటే కాంగ్రెస్ అయినా గెలవచ్చు, లేదంటే తెలుగుదేశం అయినా గెలవచ్చు. అది రకరకాలుగా ఉన్నాయి, దాన్ని బట్టి ఏది గెలిస్తే అది గెలుస్తూ ఉంటుంది. మనం ఏం చెప్పలేం కదా. అది ధనువుడు భగవంతుడి దేవాలయ ఏది అని ఉంటే అనుగ్రహం ఉంటే అదే గెలుస్తుంది. అది జగన్ బాగానే చేస్తున్నారా? 18 నెలలు వచ్చింది ఆయన వచ్చి బాగానే చేస్తున్నారు సార్. ఇప్పటికేం ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. అన్నీ జరుగుతున్నాయి, అన్నీ జాగ్రత్తలు చేస్తూ ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏం లేదు, అన్నీ సక్రమంగా చేస్తూనే ఉన్నారు. ప్రజలకు అందుతున్నాయి, అందుతున్నాయి సార్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్లు కూడా వస్తున్నారు, వాళ్ళు పరిస్థితిని బట్టి. అక్కడ మనం పోయి సచివాలయం ఏమన్నా అర్జీ చేస్తుంటే వాళ్ళు వచ్చి వాళ్ళ పరిస్థితిని బట్టి చేస్తూ వస్తూ ఉన్నారు. వాలంటీర్లు కూడా ఏది దేని కావాలన్నా అనుమతి ఉన్నా వస్తూనే ఉన్నారు. ఫ్యాక్షన్స్ వస్తున్నాయి, వృద్ధులకు కానీ వయోలకులను కానీ వికలాంగులు కానీ అందరికి కూడా వస్తూనే ఉన్నాయి. సరిగ్గా అంటుంది. పెన్షన్స్ పరంగా చూస్తే ఇంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి ఎలా ఉంది? ఇంతకుముందు అంటే వాళ్ళు ఆయన అందించారు, ఈయన వచ్చాక ఇంటికి తెచ్చిస్తున్నారు. వచ్చిన తర్వాత ఇంటికి, అంతకుముందు అయితే అట్ట పోయేది కొంతమందికి వచ్చి కొంతమంది రాకుండా అట్ట ఉండింది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్దవాళ్ళకి కానీ పెద్దలకు కానీ పిల్లలకు కానీ రేపు 1వ తారీఖు నుంచి ఇంటికే సరుకులు కూడా వస్తాయని అని అన్నారు. కాబట్టి అన్నీ ఇబ్బంది ఏం లేదు, అన్నీ వసలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు పనభాగ లక్ష్మి గారు టీడీపీలో ఇప్పుడు ఆల్రెడీ 2 టైమ్స్ ఓడిపోయినారు సార్, ఆ సానుభూతితో ఏమైనా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? అది ఎట్లా మనకైతే ఐడియా లేదు, నాది ఏదో ఏం తెలియాలి మనకి తెలియదు. గెలిచిందో గెలవదో ఐడియా లేదు. ఇప్పటి వరకు అయితే ఏం జరుగుతూనే ఉన్నాయి సార్ చెప్పినట్టు అనమాట. తెలంగాణలో బీజేపీ ఇప్పుడు మన బాగానే వచ్చింది మన జరిగిన దాంట్లో, మన ఏపీలో కూడా వచ్చే అవకాశం ఉందా? చెప్పలేము, రావచ్చు అన్న. ఏపీలో కూడా రావచ్చు, వచ్చే రావచ్చు. జనసేన పరిస్థితి ఎలా ఉంది ఈసారి అవకాశం? అవి మనకి తెలియదు సార్, ఏం మనకి ఐడియా లేదు. మీద జగన్ పాలన బాగానే ఉంది సార్ ప్రస్తుతానికి అయితే. థ్యాంక్ యూ. అయితే బాగానే